వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్లో చేరడానికి రెడీ అయినట్టుగా ఇప్పుడు మనకు ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్లుగా కూడా ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా ఈ వార్తలు హల్చల్ చేశాయి. అయితే దీనికి సంబంధించి అసలు అంటే ప్రధాన కారణం ఏంటి, దేనికోసం రాజీనామా చేశారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి, అంటే ప్రధానంగా మీరు రాజీనామా చేయడానికి కారణం ఏంటి? గత 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం కృష్ణా వాటర్ని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమర్రు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకరిస్తూ ఈ నెల 16, 17, 18 తారీఖు నాడు కర్నూలులో నిరహార దీక్షకి కూర్చుంటున్నానని తెలిపారో, ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏ రకంగా ఆంధ్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో, అదే రకంగా తెలంగాణ ప్రజాప్రతినిధిగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ బిడ్డల ప్రయోజనం కోసం ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈడీ పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో అనేక ప్రాజెక్టులను చేపట్టి కొన్ని పూర్తి చేసి పూర్తి కాని ప్రాజెక్టులని రీడిజైన్ ద్వారా ఎక్కువ ఆయకట్టును పెంచాలనే తపనతో ఈ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. దానికి ఆకర్షితులనై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈడీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాను. అయితే పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి సుచరిత రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు సపోర్ట్ చేశారంటే మొన్నటి వరకు కూడా పార్టీ శ్రేణులు కూడా దిశానిర్దేశం చేశారంటే ప్రచారం చేయాలి ప్లస్ ఆమెకు సపోర్ట్ చేయాలని, అంటే సడన్గా ఈ నిర్ణయం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఈ నిర్ణయాన్ని నిన్నలేదు, మొన్న తీసుకున్నారు. నిర్ణయం తీసుకోకముందు పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆ రోజు ఆ స్టేట్మెంట్ నేను ఇచ్చాను. పార్టీ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన శ్రేణి ఎవరైనా ఉంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్వప్రయోజనాల కోసమే పార్టీని వీడి అంటే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని చాలామంది అంటే చాలామంది వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే దాంట్లో కూడా ఆ కోవలోకి మీరు వస్తారా? శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి స్వప్రయోజనాల కోసం ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా కార్యక్రమాలు చేశారో, డబ్బు కోసం కానీ ఇతరత్ర ఏవైనా ప్రలోభాలకు లొంగుతారో, తెలంగాణ బిడ్డలకి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా బిడ్డలకి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కానీ తెలుసు, శ్రీనివాసరెడ్డి గారిని ఏ రకమైన ప్రలోభాలతో ఎవరో కొనలేరు. కేవలం తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ బిడ్డల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కేటీఆర్ గారు కొద్దిసేపటి క్రితం ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఏమైనా స్పష్టమైన హామీ ఏమైనా ఇవ్వడం జరిగిందా పార్టీలో పదవులకు సంబంధించి కానీ ఇంకా వేరే ఏమైనా హామీలు ఇవ్వడం అనేది జరిగింది? 2013లో ఒక సామాన్య కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన హామీలు ఇవ్వలేదు. ఆనాడు నా పెర్ఫార్మెన్స్ చూసి పార్లమెంటు సభ్యుడిగా టికెట్ ఇచ్చారు, జిల్లా బాధ్యతలు అప్పగించారు, తదుపరి రాష్ట్ర అధ్యక్షునిగా చేశారు. అదే రకంగా పెద్దల చంద్రశేఖరరావు గారికి అన్నీ తెలుసు, పోరాట యోధుడు, కింద నుంచి వచ్చిన నాయకుడు, తను తప్పకుండా దమ్మున్న నాయకుడిని ప్రేమగా దగ్గర తీసుకుంటాడనే నమ్మకం నాకుంది. అది నేను కష్టపడితే, ఎవరు కష్టపడితే వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.